రాజమౌళి గారు రాజమౌళి గారు నేను రమేష్ అండి జీ తెలుగు యాక్చువల్గా మీరు చేస్తున్న దాంట్లో కొమరం ఏమో ముస్లిం రూల్లో ఉన్నాడు అంటే అతని పీరియడ్ ఇక్కడేమో ముస్లిం రూల్లో ఉన్నప్పటిది అల్లూరి సీతారామరా తీసుకుంటే అక్కడ క్రిస్టియన్ బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాడు సో అంటే వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వీళ్ళిద్దరేమో హిందూ ఇది వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చారు కదా సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు అలాంటిది ఉండకపోవచ్చు మేబి రే పొద్దున మీరు దీన్ని ఇచ్చేసినప్పుడు ఇది ఒక కమ్యూనల్ రిలీజియన్ దీని కింద వచ్చే ఇదేమన్నా ముస్లిం క్రిస్టియన్ కింద ఎందుకున్నారండి నో 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 రూల్ రూల్ అండి నేను చెప్తుంది తెలంగాణలో ముస్లిం రూల్ ఉంది ఫైట్ విత్ ముస్లిం అగైన్స్ట్ ముస్లిం రూల్ ఓకే అండ్ సీతారామరాజు అగెన్స్ట్ బ్రిటిషర్స్ కాదండి అంటే ఎక్కడి నుంచి ఓకే కోమరం భీం నిజాం ఎదురు ఎగేన్స్ట్ గా పోరాడారు ఆయన నిజాం ఇస్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు అల్లూర్ సీతారా రాజు ఫాట్ ఎగైన్స్ట్ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ బేసికలీ క్రిస్టియన్స్ కాబట్టి ఇప్పుడు మనం ఖర్చు చెప్పడం మానేయాలని చెప్పకూడదండి నేను ఇలాంటి వాటి మీద ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇలాంటి ఏదో వస్తుంది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి దాని గురించి మనం అసలు ఆలోచించానండి అసలు దాని గురించి ఆలోచించిన మనం సిన్సియర్ గా ఖర్చు చెప్తున్నా లేదా ఒకటే పాయింట్ అండి ఫిక్సేషన్స్ అన్ని మనకున్నాయండి వాళ్ళకి లేవు మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద వృద్ధిస్తున్నాం అంతే